ఆ రూమ్ లో కొట్టింది ఎవరా డోరు? ఎవరైనా ఉన్నారా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్, అసలు నేను వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు కామెంట్లలో. నాకైతే ఏంటంటే, నేను పెళ్ళికి అనేది వచ్చాను ఆంధ్ర, నాకు పర్సనల్ పనులు చాలా ఉండే, కాకపోతే మీకన్నా పర్సనల్ ఎవరు లేరు, అందుకనే వీలైనంత ఫాస్ట్గా వీడియో తీద్దామని చెప్పి. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ గైస్ ఇది ఆంధ్రాలో. ఇంతవరకు ఎవరు ఈ గోష్ హాంటర్ చేయలేదు, ఇలాంటి ప్లేస్లోకి ఇంతవరకు రావడానికి కూడా డేర్ చేయరు అనమాట. ఇంగ్లీష్ యూట్యూబర్స్ అయినా హిందీ యూట్యూబర్స్ అయినా ఇది ఎంత మోస్ట్ హాంటెడ్ అంటే, నాకు ఆల్మోస్ట్ ఆ స్టోరీ చెప్పేటప్పుడు మా ఓడు మా కృష్ణ స్టోరీ చెప్పేటప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. అంటే అసలు వెళ్ళాలా వద్దా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ నేను 250 వీడియోలు దాకా తీసాను, నాకే భయం వేసింది అనమాట. ఆలోచించాను లోపలికి వెళ్ళాలా వద్దా, బయటకు వస్తామా లేదా అనేది. ఇది ఎంత దూరం ఉంటుందంటే, లోపలికి పొలాల్లోకి ఒక 50 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, అలా రోడ్ సైడ్ నుంచి కంటిన్యూస్గా ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చాం ఈ టైంలో. 11:30 అలా అవుతుంది. సో బంగ్లా అయితే ఇది, బైక్ మీద వచ్చాం ఇద్దరం. కానీ స్టోరీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఈ స్టోరీ ఎవరికైతే తెలుసో వాళ్ళు చెప్తేనే కొంచెం క్లారిటీగా ఉంటుంది, కాబట్టి వాళ్ళతోనే చెప్పేస్తాను. నీకు రియల్గా నీకు వాళ్ళు ఏదైతే చెప్పారో అది చెప్పినారు స్టోరీ. అది ఏం జరిగిందంటే, మామూలుగా ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ ఒక జంట ఉన్నారన్నమాట. ఏం జరిగిందంటే, తన పేరు మాధవ్, అమ్మాయి పేరు సుశీల, నాకు తెలిసింది మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు ప్రేమించుకున్నారన్నమాట. ప్రేమించుకుంటే వాళ్ళ క్యాస్ట్ వేరే అవుతాం వల్ల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, మామూలుగా వన్ నైట్ చెప్పుకొని మామూలుగా కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పుకొని లేచిపోయి వచ్చేసారన్నమాట. మెచ్యూర్ అయిన వాళ్ళని లేచిపోయి వచ్చేసారు. వచ్చేస్తూ ఇంకా తెలియక ఇక్కడ మా ఊరికి ఇక్కడ దగ్గర ఇక ఇలా చాలా లోపలికి రావాలి, ఇక్కడ 20 కిలోమీటర్స్ రావాలి ఇక్కడ నుంచి కూడా. లోపలికి వచ్చి జస్ట్ ఇక్కడ హౌస్లా ఉంటుంది ఇది, వర్క్ చాలా బాగుంది ఇది. చాలా బాగుంటే ఇక్కడికి వచ్చేసి దీంట్లో ఒక వన్ నైట్ స్టే చేద్దామని చెప్పి స్టే చేశారన్నమాట. స్టే చేస్తే ఏం జరిగిందో తెలీదు. నార్మల్కి నైట్ అంతా ఇన్నోడు బాగానే ఉన్నారు, వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలీదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలుగా అటు వెళ్తున్నప్పుడు ఇక్కడ స్కూటీ ఓడిచి చూసి ఏం జరుగుతుందని చెప్పి పైకి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు తలకెళ్ళి లేకుండా 2-3 ఏళ్ళు పడిపోయి అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ పెద్ద గొడవ అయిపోయింది, కానీ ఏం జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీయే. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆ అమ్మాయి సుశీల కనపడుతుంది, వాళ్ళ ఇంటికి వస్తుంది అని చెప్పి అందరూ అంటున్నారు. అది ఏంటి అని చెప్పి మన వాళ్ళని తీసుకొచ్చానమాట ఒక హంటింగ్ చేస్తారని చెప్పి. నువ్వు ఎప్పుడు నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా ఇలా డే టైంలో వచ్చినప్పుడు ఏమన్నా? డే టైంలో వచ్చినప్పుడు ఏం లేదు, నేను నార్మల్గా తిరుగుతూ ఉంటాను. ఒకసారి నేను మామూలుగా ఇక్కడ ఫ్రెండ్స్తో నైట్ టైం వచ్చావా? నైట్ టైం వచ్చినప్పుడు 7:30 ఆ టైంలో ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవ్వ వేస్తున్నప్పుడు నార్మల్గా ఇలా వస్తుంటే ఎవరో పిలిచినట్టు వస్తున్నాను అనమాట. రోడ్ అంతా వస్తుంటే నార్మల్గా ఫ్రంట్ పైకి చూసినప్పుడు ఎవరో పిలిచినట్టు ఉందని చెప్పి పైకి చూశాడు. పైకి చూస్తుంటే పెద్ద పెద్ద అరుపులు అనమాట. ఒక లేడీ వాయిస్ మొండు లేకుండా కంపడింది. ఇంకా మా వాళ్ళకి ఏం చేయలేక పరిగెత్తి అక్కడ కానీ నిలబడి కనపడేది ఏంటి బాబు? ఇటు సైడ్ కాదు, అటు సైడ్ ఈ మొక్కలు కట్టి ఉండేవి కదా అప్పుడు, ఆ పక్కంటా కనపడింది. ఆ రోడ్డు కలిసి కంపడింది. ఇంకా మా వాళ్ళకి భయపడిపోయి మేము ఇంకా కనపడలేదు, పరిగెట్టేసాం అనమాట. ఇంకా ఎలా పరిగెట్టామో మాకే తెలియదు. బైక్స్ కూడా మేము వేసుకెళ్ళలేదు, బైక్స్ ఇక్కడ వదిలేసి మార్నింగ్ మా బాబాయ్ వాళ్ళతో వేయించుకొచ్చాం అనమాట. చాలా భయంకరంగా ఉంది. అప్పటి నుంచి ఇంకా ఈ సైడ్కి ఎవరు రావట్లేదు అనమాట. చూడండి ఏరియా మొత్తం, నువ్వు ఎలాగొచ్చే పాములే అని ఉంటాయి ఈ ఏరియా మొత్తం, మొక్కలు తప్ప ఏముండవు మొత్తం. చాలా బాగుంది ఇది. కానీ నిజం చెప్పాలంటే నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నా, కానీ 200 వీడియోలు తీసానురా, ఇంతవరకు ఎప్పుడు ఇంత హాంటెడ్ బంగ్లాని నేను చూడలేదు. అంటే ఎంటర్ అవుతుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఎంత హాంటెడ్ ఉందనేది. నువ్వు అడిగావని చెప్పి తీసుకొచ్చాను, కానీ యాక్చువల్గా అయితే నాకు కూడా చాలా భయం ఇక్కడికి రావడం. ఎప్పుడన్నా వచ్చావా నైట్ మిడ్ నైట్ అలాగా? హలో
సుశీల గారు పిల్లకరా భయం వేస్తుంది క్యామో ఇవన్నీ తోటలే పొలాలు ఇది ఒక్కటే ఉంది గైస్ 100 ఎకరాల మధ్యలో పైకి వెళ్ళడానికి కూడా ఉందా ఇందులేముంది సుశీల గారు లోపలికి వెళ్దాం లోపలిక ఎన్నేళ్ళ పాత్ర ఉంటుంది ఇది ఒక 50 ఇంకా ఉంటుంది ఒక 70 ఇయర్స్ దాకా ఉంటుంది అంటే యాక్చువల్గా అది జరిగింది ఒక 20 ఇయర్స్ అవుతుంది అచ్చటి నుంచి ఇప్పుడు ఇప్పటికీ ఎవరు రాలేదన్నమాట ఈ జస్ట్ ఈ పక్కన ఈ తోట ఈ తోట తప్ప ఇంకేం ఉండవు అన్నమాట దీని డోర్ కూడా క్లోజ్ చేయించేశారు కానీ ఇటు పక్కన ఇది ఓపెన్ అయిపోయింది పాతబడిపోయి అమ్మ ఇటు పట్ట పగలు ఎవరు వచ్చినట్లేరు అసలు అంతటి ఘోరం ఉంది ఫీల్ అవుతుంది నాకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ అలవాటు కదా ఏదన్నా ఇలా వెళ్ళినట్టు గట్ట అనిపిస్తుంది నాకు కొంచెం దగ్గరగా ఉంటరా భయమేస్తుంది నువ్వే నాకన్నా ధైర్యవంతుడు కానీ సుశీల అరుండీలో సుశీల అన్నట్టు పిలిచినట్ట నాకైతే హలో మీకు జరిగింది ఆ గదిలోనే ఆ పక్కన జరిగింది అనమాట ఆ గదిలో ఇప్పటికీ ఎవరు వెళ్ళరు అక్కడ ఇంకా పిల్లలు కట్ట అప్పటి నుంచి అలాగా పాడుపడిపోయింది రిస్క్ నాది ఉండాలి నువ్వు వెనకుండు నీకేం కావాలి చూసావా అది ఏంటి ఏం కాదు గబ్బిలలు అయ్యి ఉంటాయి కానీ మనం భయపడతాం అంతే సింపుల్ అంగో ఎన్ని ఉన్నాయి చూడు దగ్గరగా ఉండు నాకు అవి కళ్ళల్లో పడతాయి అందుకని అంతకు మించి అవి ఏం చేయలేవు కొంచెం కళ్ళును సేఫ్గా చూసుకో హలో సుశీల వెళ్ళిపోయింది అది ఏంటది ఏముంది ఆ రూమ్లో కొట్టింది ఎవరా డోరు రే వెళ్ళిపోతాం లాక్స్ మ్యాన్ ఒక్క నిమిషం ఎవరది ఇతను నిలబడినట్టుంది ఏంట్రా అక్కడ బాబు ఎండిపోయిన అట్టాగర్ అది ఈ డోర్లో సౌండ్ వచ్చింది తక్కువ అని వచ్చింది విన్నాను నేను అదే ఇవో సడన్గా ఏదన్నా మీదకి వచ్చినట్టు అనిపించిన కానీ అంత భయపడకే ఎందుకంటే ఎక్కువ భయపడ్డాం అనుకో మనకు పట్టే ఛాన్స్ ఉంటుంది చెప్పలేం మనం కొంచెం ధైర్యంగా ఉండడం వల్ల మనకి మనలో పట్టే ఛాన్స్ ఉండదు అన్నమాట ఇద్దరం వచ్చాం కదా సుశీల
అరటి తోటలోంచి అప్పుడప్పుడు వచ్చింది అదే హలో ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఎదవసారి అతను ఇది ఇల్లా ఏంటనేది అర్థం కావట్లేదు. చూడి అమ్మ కుక్క చచ్చిపోయింది కదా, ఎన్నాళ్ళు అయిందో చూడు ఒకసారి. కుక్క అంటారు ఇంట్లో అన్న కదా నువ్వు తల్ల కనపడ్డది అన్నది తల్ల అన్నది ఈ గదిలోనే అంటే ముండలు ఉన్నాయి కానీ తలకళ్ళు ముండలు అంటే ఓన్లీ బాడీసా? బాడీస్ హెడ్ లేవు, హెడ్ లేవు. ఆ పక్కన బాత్రూమ్ నిండా బ్లడ్ ఆ టైంలో అయి బాబోయ్ ఏంట్రా మా ఇల్లు అంత బాత్రూమ్ సుశీల? అవును ఆ మొండాల్లో ఒక ఆమె సుశీల కదా, ఆయన పేరేంటంట? మాధవ. మాధవ్ సుశీల నక్కత్తానే పిలిచాను, మళ్ళీ మాధవ్ పిలుస్తాడు. ఇప్పుడు మంత్రాల్లో ఎలాగైతే పవర్ ఉంటుందో మనం మామూలుగా పూజలు మంత్రం చదివిస్తే ఆ మంత్రాల మాటల వల్ల అక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కదా, సో అలాగే మనం పిలుపు వల్ల కూడా తేడా ఉంటుంది సార్. కొంతమంది పిలిస్తే రియాక్ట్ అవుతాయి, కొంతమంది కనిపిస్తాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయమన్నా పిలు. సుశీల గారు, సుశీల అంత ముద్దుగా పిలిస్తే రాదు. ఆ సౌండ్లు ఏంటి సుశీల? చెప్పారా అదిగో రియాక్ట్ అవుతుంది అది. ఒకసారి ఏం జరుగుతుందంటే నువ్వు ఎప్పుడు రాలే కదా, సైకోగా ఉంటారా పిచ్చోళ్ళు, మెట్ల పట్టడం ఇలాంటి ఇల్లో కొనుక్కుంటారు నైట్ పూట, వాళ్ళు మనం పట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక్కరుంటే ప్రాబ్లం లేదు కానీ ఇద్దరు ముగ్గురుంటే నిజానికి ప్రాబ్లం. నిజం చెప్పాలంటే దెయ్యం కాకుండా సైకోగా జరిగింది, వాళ్ళు ఉండకూడదు. నేను వచ్చిన ప్రతిసారి నేను చెప్తే భయపడతానని చెప్పట్లే కానీ అరటితో చెట్టులో ఏదో పాస్ అవుతున్నట్టు కనబడుతుంది ప్రతిసారి. నువ్వు రమ్మన్నా వచ్చాను కానీ నిజంగా నాకు చాలా భయేస్తుంది. సారీ అన్నా ఏదో ఉండాలి పక్క. స్లోగా మనిషి అయితే దొరికేస్తాడు స్లోగా రా, అందుకని రిలాక్స్ వెళ్ళకు. సౌండ్ వచ్చినా మాట వచ్చినా అటువైపు వెళ్ళకు దగ్గర, ఎందుకంటే సౌండ్లతో తీసుకెళ్ళిపోద్ది దూరం. రిలాక్స్ అది ఇక్కడే పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, రెండు మూడు సార్లు కనిపిస్తుంది. సుశీల ఇంకా ఎవరినైనా తీసుకురావాల్సింది మనం.
సుశీలా నీచి చెట్టు దగ్గర అటు ఇటు కనబడ్డారు. నాకు రెండు మూడు సార్లు కనపడ్డారు. రెండు సార్లు అయితే ఏదో సంథింగ్ గా మన లైటింగో లేదంటే ఏదన్నా గాలికి ఆకోవడమో అనుకునేవాడిని. ఎన్నిసార్లు కదిలింది కాబట్టి నేను అనుకున్నాను. ఎవరా? అరే ఇంట్లో నుంచి కోతలు ఎవరా? ఎవరది? ఓ రిలాక్స్ సార్. ఎవరది? ఎవడో ఉన్నాడు రవి. ఎవరో అడుగుతున్నట్టుంది కదా. అమ్మాయి గొంతు వస్తుంది, అబ్బాయి గొంతు వస్తుంది, అట్ ద సేమ్ మాట్లాడుకుంటున్నట్టుంది. ఒక నిమిషం సైలెంట్ ఉండు, వినపడుతున్నాయ. సుశీల మాధవ్ నువ్వు ఒకసారి వెళ్ళు. సుశీల మాధవ్ ఎవరైనా ఉన్నారా? ఘోరంగా వినపడ్డాయి అందుకని. ఒక నిమిషంలో నేను ఇక్కడే ఉన్నామా, ఎవరైనా సైకోగా ఉన్నాడేమో కొంచెం చిన్న డౌట్. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ అడ్డం ఉంటా, డోర్ బయటకి వెళ్ళిపోతే ఇది కదా. ఆ రెండు రూమ్లో చూపించొచ్చు ఫాస్ట్గా. అటు ఇటు ఎవరైనా ఉన్నారేమో అని డౌట్. సుశీల ఎవరు? సేమ్ థింగ్ మళ్ళా కనిపించింది అటు. ఏంటో అది మొక్కలా. ఏ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. ఉంది కదా సంథింగ్ ఉంది. కానీ అది ఇంట్లోకి బయటకు తిప్పిస్తుందా లేదంటే బయటకు తీసుకెళ్ళిపోతుందా నాకు అర్థం కాదట్లేదు. క్లారిటీగా అడుగుదాం. ఏంటిది ఇంకా ఉంటాయా పిల్లలు? పిల్లలు ఉంటాయేమో ఇంకా ఉండవా? ఓ ఇటు ఇంకా షూస్ ఉన్నాయి కదా బెటర్. వెళ్తే చెట్టు మొదలకి చిన్న పాము పిల్ల దెయ్యానికన్నా డేంజర్, సైకో కన్నా డేంజర్. సరే పైకి పైకి మమ్మ ఒక్క నిమిషం వాటర్ తాగేస్తాను నేను. ఓకేనా? లేట్ ఆర్పేస్తున్నా. ఒరే నీళ్ళు తాగించాలి కానీ వెళ్దాందా గోమని లోపలికి. అందుకే ఫోన్ లేట్ చేసుకున్నాను, ఎందుకంటే బయట లేట్ వేస్తే జంతువులు అట్రాక్ట్ అవుతాయని ఆపేసాను అనమాట. లోపలికి వెళ్దాం వాళ్ళు. సుశీల మళ్ళీ వచ్చేసాం మీ దగ్గరికి, జస్ట్ చిన్న అడ్బడింగ్ అంతే మా హంటింగ్కి. సుశీల మాధవ్ నీకు ఎంత ఏడగనిపిస్తుంది అక్కడ? భయం వేసింది అట్లా కనిపించింది కదా నేను చెప్పినట్టు. నాకు పడిపోయిందిరా బాబు ఫస్ట్. ఆ పక్కనే ఎవరో పరిగెట్టినట్టు అనిపిస్తుంది కదా ఇందాక. అందు చెప్పినట్టు నేను గది వెళ్ళి వచ్చినప్పటికి ఎవరో పరిగెట్టించారు. వితిన్ సెకండ్స్లోనే ఇక్కడ పాములు కనిపించినాయి, చిన్న చిన్న పిల్లలకి. చిన్న పిల్లల్లోనే పాము విషయం ఎక్కువ అంటారు. మరి మా షూస్ కూడా లేవు, మా ఉడుకున్నాయి కదా నాకు లేవు. సుశీల ఓయ్
బయట ఉంటే లోపలికి రప్పేస్తావు, లోపల ఉంటే బయటికి రప్పేస్తావు. మేము బయట తిరిగి ఒప్పుకోలేదు కానీ లోపల కొంచెం కనిపించేస్తే ఒక్కసారి వచ్చిపో అమ్మ మెరుపుతేగా, చూసుకుని వెళ్ళిపోతాం. ఎందుకులో ఈ కదుపుతుంది ఇప్పుడు, పాములన్నీ బయటకు వస్తాయి. సుశీల మ్యామ్ పైకి రమ్మంటావా? అరే మర్చిపోయిన పై ఫ్లోర్ ఉంది కదా, ఇంత పైన దోకుందేమో, ఇందాక అరిచిందిగా పైన ఉందేమో చూసుకున్నా. సారి ఏంటి ఇలాగో సారు, ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలే, ఎంత దారుణంగా చూస్తున్నారా? ఎన్ని ఉన్నాయో మొత్తం అయ్యాయి, దారుణంగా ఉన్నాయి. కుప్పలు కుప్పలు దా, అసలైన సుశీల పైన ఉంటుంది చూద్ది కానీ నువ్వు ఎప్పుడు చూడలేను. నాకేమన్నా వద్దులే సినిమా బాగుంది. అరే ఇక్కడ ఇది వద్దు కానీ కొంచెం డిఫరెంట్గా అక్క. అరే ఓ ఓ రిలాక్స్ రిలాక్స్ సుశీల, మాధవరెడ్డ రిలాక్స్. వద్దు లోపలి నుంచి సౌండ్ లాస్ నిన్నరా, లైట్కి వచ్చింది ఇప్పుడు. ఏట్రా ఈ పాటలో అక్కని తీసుకొద్దాం. వయసు చార్లీ అక్క ఉంది కదా, చార్లీ అక్క చార్లీ చార్లీ గేమ్ ఆడిన చూసేవారా నువ్వు? చార్లీ చార్లీ గేమ్ చూసాను. తీసుకొద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గైస్. అంటే ఎలా రియాక్ట్ అవుద్దో టెస్ట్ చేద్దాం. రేపు బయటికి వెళ్ళాల్సిందే కదా. ఓకే గైస్, నేను మళ్ళీ కలుస్తాను చార్లీ అక్కతోటి. అంటే ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఏమన్నా కార్ తీసుకొని వస్తే వస్తారు. సరే మళ్ళీ ఇంకో పార్ట్ తీద్దాం ఇంకోసారా. సరే తీద్దాం. ఓకే గైస్ టాటా బాయ్ బాయ్. మీకు మాత్రమే నాకు కాదు, నేను ఇంకెక్కడ ఇంకొక వీడియో తీయాలి. గుడ్ నైట్ గైస్. ఆ సెకండ్ ఫ్లోర్లో అయితే ఏదో విచిత్రంగా మా వాడికి కనిపించిందంట, కనిపించిందే కనిపించింది. ఇంకా మేము కూడా ఎంటర్ అవ్వలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి, కొత్త రకమైన ఛాలెంజ్ చేయడానికి ఒక గర్ల్ గోస్ట్ హంటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకనే చార్లీ గేమ్ అన్న మా అక్క అయితే అక్కనైతే తీసుకురాబోతున్నాను, కానీ ఇప్పుడు కాదు. యాక్చువల్గా అప్పుడు వెంటనే ఫోన్ చేసి రమ్మని అనుకున్నాను కానీ ఆ టైంలో రావడం కష్టం అని చెప్పేసింది. కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ షూట్ తీద్దాం అనుకున్నాం. ఆ షూట్ తీసిన వీడియో డే ఆఫ్టర్ టుమారో ఖచ్చితంగా వస్తుంది, మర్చిపోకుండా చూడండి. డోంట్ మిస్ గైస్, డే ఆఫ్టర్ టుమారో వీడియో ఉంటుంది. అక్క గోస్ట్ హంటింగ్ చేస్తే ఎలా ఉంటుందో, తల రెండు ముండాలు మాత్రం ఉండే తల లేకుండా బాడీలు దొరికిన బంగ్లాలో సుశీల మాధవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయిన బంగ్లా, కానీ అక్కడ పాములు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. ఇంకా పాములు ఈ రిస్క్ ఒకటి, దెయ్యాలు ప్లస్ ఇంకొక సైకో, ఈ మూడు రిస్కులు ఉన్న ప్లేస్లో, ఊరికి దగ్గర దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉన్న ప్లేస్లో
రిస్క్ హంటింగ్ చేయబోతున్నాం. సో ఆ హంటింగ్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇల్లు ఇప్పుడు అప్పుడే వదలం, ఎందుకంటే ఇది ఎంత ఘోరమైన ఇల్లు అంటే దీన్ని అప్పుడప్పుడు వదలకూడదు. అక్కడ దెయ్యం ఉందా, సైకో ఉన్నాడా, ఇంకేమన్నా ఇవన్నీ కనిపెట్టే వీడియో ఇక్కడ ఈ ప్లేస్ని అయితే వదులుతాను. అప్పటిదాకా దీన్ని వదిలిపెట్టినాం. దీనిలో దాదాపు చాలా ఎపిసోడ్స్ అయితే వస్తాయి, ఎందుకంటే అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇక్కడ ఏముందో మొత్తం క్లారిటీగా తెలుసుకుంటాను నేను ఇది. ఓకేనా గైస్? ఇంకా అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఐడి ఏంటంటే హంటర్ నరేష్. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, క్లిక్ చేస్తే డైరెక్ట్ నా పేజ్కి అయితే వెళ్ళిపోతారు. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, నచ్చితే. టాటా. మీరైతే ఇలాంటి డేర్స్ అయితే చేయకండి, మళ్ళీ రిస్క్లో పడతారు. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్.